Hi friends, welcome to Meena PS Vlogs. Ivala mana samiya payasam ela tayar chesukovalo chuddam. Samiya payasam ela tayar chesukovalo chuddam. Munduga stove veliginchi pan petti andulo 2 spoons of ghee vesi vedi chesukovali. Ghee vedekina tarvata andulo kaju kismis రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి హాఫ్ లీటర్ కాజు 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి షుగర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు పాలు తాగడం కోసం మారం చేస్తూ ఉంటారు. ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు స్వీట్ ఎంజాయ్ చేస్తూ పాలు కూడా వాళ్ళకి తెలియకుండానే తాగేస్తారు. షుగర్ యాడ్ చేసిన పాలు మరిగిన తర్వాత అందులో మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న 150 గ్రామ్ సేమియా యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి పాయసం ఉడికేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే పాలు పొంగిపోతుంది. పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాజు కిస్మిస్ అందులో యాడ్ చేసి మిక్స్ చేసుకొని చిటికెడు సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా మీకు నచ్చినట్లయితే ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా హెల్తీ పాయసం తయారు చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.